జగన్ సర్కార్ పై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటన దురదృష్టకరం అన్నటువంటి ఆయన ఏ ఫిషింగ్ హార్బరో ఇలాంటి ప్రమాదం జరగలేదని అన్నారు. అయితే ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. ఇంత ప్రమాదం జరిగినా కూడా ప్రమాద బాధితులను ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇటు టీడీపీ జనసేన ఆందోళనతోనే సర్కార్ దిగొచ్చిందని, నష్టపోయిన వారందరికీ నష్టపరిహారం అందజేస్తామని అన్నారు. బోట్ల డీజిల్కు సబ్సిడీ ఇచ్చిన ఘనత టీడీపీదేనన్నారు కొల్లు రవీంద్ర. ఇంత పెద్ద ఎత్తున బోట్లు, దాదాపు 30 బోట్లు పూర్తిగా కాలిపోయినాయి. 19 బోట్లు మరి అగ్నికి డ్యామేజ్ అయినాయి. వందలాది మంది రోడ్డును పడిపోయారు. ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిందనేది యథార్థమైనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజున ఆ విషయం తెలిసిన వెంటనే జనసేన, తెలుగుదేశం పార్టీ, గాంధీ బాబుజీ గారి నాయకత్వంలో ధర్నా చేస్తే అప్పుడు ప్రభుత్వం దిగొచ్చి మేం కూడా సహాయం చేస్తామని చెప్పిందంటే ఆ ఘనత తెలుగుదేశం పార్టీది, జనసేనది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇలాంటి సంఘటన, ఎందుకంటే ఫిషింగ్ హార్బర్ అనేది పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ ఇది. అలాంటి హార్బర్ లో పక్కనే ఉంటేనేమో షిప్ యార్డ్ ఉంది. పూర్తిగా ఇది చాలా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ లో ఎటువంటి అగ్ని ప్రమాదం జరిగిందంటే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే. మరి అటువంటి దాన్ని ఇవాళ అక్కడ కట్టున్నాం, మన బోట్లు కట్టుకున్నామంటే ఆ బాధ్యత ప్రభుత్వంది. ఇవాళ ఒక బోటు కట్టాలంటే దగ్గర దగ్గర 60 లక్షల నుంచి 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అవుతుందా లేదా? ఇవాళ ఎంత అవుతుంది బోటు ఖర్చు? 70, 80, 90 అవుతుందా లేదా? మరి ఆ బోట్లకి తూతూ మంత్రంగా ముఖ్యమంత్రి గారు ఇస్తారు. ఆయన చెప్తాడు ఎక్కడన్నా ఏదైనా జరిగితే మొత్తం కూడా ప్రభుత్వమే చెల్లించాలని గతంలో చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ చెల్లించాడా అంటే అది కూడా లేదు. ఇవాళ అయినప్పటికి కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆ రోజున మేము వచ్చిన వాడిని అచ్చెన్నాయుడు గారితో నేను ఫోన్ లో మాట్లాడడం జరిగింది. అయితే ఖచ్చితంగా మనం కూడా వాళ్ళ సహాయం చేద్దాం. నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాం. లోకేష్ గారు కూడా పాదయాత్రలో ఉండి ఆయన కూడా ఇమీడియట్ గా ఆయన మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా వాళ్ళు ఎంత ఇచ్చినా ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వాళ్ళకి ప్రస్తుతం తాత్కాలిక సహాయం చేద్దాం. ప్రభుత్వం వచ్చిన వెంటనే 100కి 100% వాళ్ళు ఎంత నష్టపోయారో ఆ నష్టపరిహారం మొత్తం కూడా ప్రభుత్వం చేత ఇప్పిద్దామని కూడా ఆ రోజున మన నాయకులు చెప్పడం కూడా జరిగింది.